ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి ఏదో ఒక సమయములో లేక చాలాసార్లు సమస్యలు అనే వలయం గుండా వెళ్తూ ఉంటారు సమస్యలు అనే తుఫానులను ఎదుర్కొంటూ ఉంటారు కొన్నిసార్లు మన మీదికి వచ్చే భయంకరమైన తుఫానులను చూసి మనము భయపడిపోతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాము ఈ సమస్య తీరదేమోనని ఈ సమస్యను జయించలేనేమో అని నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉంటాము కానీ మనకొచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని ఆ సమస్యను మనము ధైర్యముగా ఎదుర్కొనగలమనే విషయాన్ని గ్రహించాలి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో వాటిని ఎలా ఎదుర్కోవాలో మన సమస్యలు తీరాలంటే మనము కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మొదటగా ఒక వ్యక్తికి వచ్చిన కష్టం గురించి ఆ కష్టం యొక్క తీవ్రతను గురించి ఆ కష్టాన్ని అతడు ఎలా ఎదుర్కొన్నాడో అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం అతడొక గొర్రెల కాపరి అతన్ని దేవుడు రాజుగా అభిషేకించాడు ఒకరోజు శత్రువులు అతడున్న ప్రాంతానికి వచ్చి అతని పట్టణాన్ని దోచుకొని ఆ పట్టణాన్ని తగులబెట్టి అక్కడున్న స్త్రీలను పిల్లలను చెరగొనిపోయారు ఇది తెలుసుకున్న అతడు అతని జనులు తమ భార్య పిల్లలు లేకపోవుట చూచి పట్టణము కాల్చబడి ఉండుట చూచి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారు అతని జనులు తమ కుమారులు కుమార్తెలు లేకపోవుటను బట్టి వారికి కలిగిన కష్టాన్ని నష్టాన్ని బట్టి వారి ప్రాణము విసిగి తమ నాయకుడైన వానినే చంపుటకు సిద్ధమయ్యారు ఇంతకు ఎవరా నాయకుడు అతనికున్న ఈ సమస్యను అతడు ఎలా జయించాడు అతడు చేసిన తీర్మానాలేంటో అతడు చేసిన ప్రయత్నాలేంటో ఇప్పుడు చూద్దాం అతనెవరో కాదు ఎస్ఐ కుమారుడైన దేవుని హృదయానుసారుడైన దావీదు దావీదు ఇటువంటి పరిస్థితి గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు అతడు మొట్టమొదటిగా చేసిన పని దేవుణ్ణి ఆశ్రయించడం దేవుని సన్నిధిలో మొరపెట్టడం చాలాసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాము దేవునికి మన సమస్యను చెప్పుకోవాల్సిన దానికి బదులుగా మన చుట్టూ ఉన్నవారితో పంచుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడైతే మనకు సమస్య వచ్చినప్పుడు వెంటనే దేవుని ఆశ్రయిస్తామో అప్పుడే దేవుడు మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు దావీదు దేవుని దగ్గరకు వెళ్ళి నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని ఆయన యొద్ విచారణ చేయగా ఆయన నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాడు ప్రియులారా దావీదు తనకు సమస్య వచ్చిన వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుని సహాయాన్ని కోరాడు దేవుడిచ్చిన జవాబును బట్టి తన సమస్యకు పరిష్కారాన్ని పొందుకోగలిగాడు నేను ప్రార్థిస్తే దేవుడు వింటాడా నా ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడా అనే అనుమానాలు మీలో కలగొచ్చు అయితే మీకు ఒక శుభవార్త దేవుడు పక్షపాతి కాడు ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాడు ఆయనకు వారికి ఆయనకు నిజముగా మొరపెట్టువారికందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు మనము మన బాధను మన భారాన్ని విశ్వాసముతో ఆయన ఎదుట కుమ్మరించవలసిన వారమై ఉన్నాము దావీదు తన బాధనంతా దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడు దావీదుకు జవాబిచ్చాడు దేవుడు చెప్పిన మాటను బట్టి అతని వద్దనున్న ఆరు వందల మందితో బయలుదేరి అమాలేఖీలు దోచుకొని పోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకొనేను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను ప్రీలారా శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ప్రతి ఒక్కరికి వస్తాయి అవి వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకుండా దేవుని సహాయముతో ధైర్యముగా వాటిని ఎదుర్కొనేవాడే జ్ఞానము గలవాడు నీకున్న సమస్యను మనుషులతో చెప్పుకుంటూ మనుషుల మీద ఆధారపడుతూ మోసపోవడం మానేసి నీ సమస్యను దేవునితో చెప్పి నీకున్న బాధను నీ భారాన్ని ఆయన ఎదుట కుమ్మరించు ఆయన సహాయాన్ని కోరు నీ ప్రార్థనలకు జవాబిచ్చి నీ సమస్యల నుండి నిన్ను విడిపించి గొప్ప సంతోషముతో ఆనందముతో నీ హృదయాన్ని నింపుటకు నా దేవుడు చాలినవాడు